ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఓ ఇండియన్ మూవీకి అరుదైన గౌరవం దక్కింది అది రాజమౌళి సంజయ్ లీలా బన్సాలి వంటి టాప్ దర్శకులు తీసిన మూవీ కాదు ఆదిత్య చోప్రా కళానిధి మారన్ కరణ్ జోహార్ వంటి బడా బడా నిర్మాతలు ఫండింగ్ చేసిన మూవీ కాదు కాయ కష్టం చేసుకునే పాడి రైతులు తల రెండు రూపాయలు చందా వేసుకుని తీయించిన మూవీ అది కూడా దాదాపు యాభై ఏళ్ల కిందట తీసిన ఆర్ట్ ఫిల్మ్ ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్ బెనగల్ దర్శకత్వంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వచ్చిన హిందీ మూవీ క్యాన్స్ క్లాసికల్ మూవీల ప్రదర్శిస్తున్నారు ఈ ప్రదర్శనకు ఏకైక ఇండియన్ మూవీ కూడా పాడి రైతుల జీవితాల్లో వెలుగు నింపిన శ్వేత విప్లవం ఇది వృత్తంగా మంతన్ తీశారు ఇది మన దేశంలో తొలి క్రౌడ్ ఫండింగ్ మూవీ గుజరాత్ లో పాల ఉత్పత్తిని వెల్లువెత్తించిన రైతులు ఈ సినిమా నిర్మాణానికి నిధులు సమకూర్చారు లక్షల మంది రైతులు ఒక్కొక్కరు చొప్పున పది లక్షలు సమకూర్చారు కథ కూడా వాళ్లదే గిరీష్ కర్నాడ్ స్మితా పాటిల్ నసీరుద్దీన్ షా అనంతనాగ్ కుల్భూషణ్ కర్బంద అమరీష్ పురి వంటి దిగ్గజ నటులు అతి తక్కువ రెమ్యునరేషన్ తీసుకుని ఈ మూవీలో నటించారు శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ ను పోలిన పాత్రలో గిరీష్ కర్నాడ్ నటించారు మూవీ కథను కూడా వర్గీస్ కురియన్ శ్యాంబెడగల్ కలిసి తయారు చేసుకున్నారు మంతన్ అంటే చిలకడం అని అర్థం గుజరాత్ కేడా జిల్లాలోని ఓ గ్రామంలో పాడి రైతులు నానా ఇబ్బందుల మధ్య సహకార సంఘాన్ని స్థాపించుకొని ఆర్థికంగా పైకి ఇందులోని కథ గ్రామ పెద్దల ఆగడాలు సమాజంలో మార్పు కోరుకునే వాళ్లకు ఎదురయ్యే కష్ట నష్టాలు కూడా చూపారు గుజరాత్ పాడి రైతుల విజయగాథను అద్భుతంగా చూపిన మంతన్ బాక్సాఫీస్ వద్ద కూడా పైసలు రాబట్టింది రైతులు తమ జీవితాలను వెండితెరపై చూసుకుని ఉద్వేగానికి గురయ్యారు మూవీలోని మేరే గామ్ కదా అనే పాటను కంపెనీ తన వ్యాపార వాడుకుంది మూవీకి అవార్డుల పంట పండింది హిందీలో ఉత్తమ చలన చిత్రంగా ఎంపికైన ఈ సినిమాను భారత్ తరపున ఆస్కార్ కు నామినేట్ చేశారు పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించారు ఫ్రాన్స్ లోని క్యాన్స్ లో జరుగుతున్న తాజా ఫెస్టివల్లో ను ప్రదర్శిస్తున్నారు భారతీయ సినీ పరిశ్రమ విజయానికి గుర్తింపుగా ఈ మూవీని ప్రదర్శనకు ఎంపిక చేశామని నిర్వాహకులు తెలిపారు మంతన్ కు రేటింగ్ సైట్లో పది పాయింట్లకు తొమ్మిది పాయింట్లు రాటన్ టొమాటోస్ లో ఐదు పాయింట్లకు ఐదు పాయింట్లు రేటింగ్ ఉంది